రాస్తారంటే ఇందులో వాళ్ళు ఎంత నీట్ గా రాసిందంటే పేమెంట్ ఆఫ్ ఇన్సెంటివ్ టు ఫార్మర్స్ ఫర్ రిడక్షన్ ఇన్ పవర్ కన్సంప్షన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ ఫర్ దిస్ కనెక్షన్ షుడ్ బి మీటర్డ్ కనెక్షన్ కు మీటర్ పెట్టాలే పెట్టి మెజర్ చేయాలే బరాబర్ రాసిన అధ్యక్ష ఇంకా నిస్సిగ్గుగా నేను చూస్తూ ఉంటా అధ్యక్ష వాళ్ళ అధ్యక్షుడు స్టేట్మెంట్లు చూస్తుంటా బయట ఏ మేము ఏడన్నాం మేము అనలే 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 బుకాయించుడే అధ్యక్ష ఏమన్నా అంటే గట్టిగా దబాయించుడు బుకాయించుడు నేర్చుకున్నారు ఇది వార్తలు మీరు రాసిన ఉత్తరాలు కావా డిజోన్ చేసుకుంటారా వీటిని కూడా ఇంత నిస్సిగ్గుగా మీరే ఉత్తరాలు రాసి మీరే అబద్ధాలు చెప్పి కాగితాల్లో రాసిందాన్ని మీ వాళ్ళు రాసిందని కూడా కాదంటారా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాసిన ఉత్తరాలు ఇది వారిదే అధ్యక్ష మీ ద్వారా పంపిస్తాను నేను కాకపోతే కౌన్సిల్లో కూడా మాట్లాడాలి ఆడ కూడా కొంతమంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకు కూడా చెప్పాలి అధ్యక్ష ఇట్లా ఎన్ని ఉన్నాయంటే అధ్యక్ష వీళ్ళయి ఇక వీళ్ళు రైతుల గురించి మాట్లాడడం మేము వినడం నిజంగా కూడా మా కర్మ అనుకోవాలి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష మా గవర్నర్ గారు నిన్న చెప్పారు అధ్యక్ష గవర్నర్ గారు ఏం చెప్పారు అధ్యక్ష నిన్న రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా మోటార్లు పెట్టాలని మీరు చెప్పినా వాళ్ళు ఆదేశించినా అవసరమైతే 30,000 కోట్లు కాదనుకుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యం అని కుండ బదులు కొట్టినట్టు చెప్పినాం ఈ రోజు కూడా చెప్తున్నాం బరాబర్ చెప్తాం రేపు కూడా చెప్తాం మీరు ఎన్ని రకాలుగా ఎంతమంది గుత్తిదారుల కొమ్ము కాసినా ప్రైవేట్ కంపెనీల తరఫున వకాలతాలు పుచ్చుకొని శ్రీలంకలో చెప్పినట్టు వాళ్లకు ప్రాజెక్టులు ఇవ్వాలని చెప్పి మీరు పైరవీలు చేసినా ఇక్కడ మాత్రం తెలంగాణలో కేసీఆర్ ఉండంగా పప్పులు ఉడకవు కేసీఆర్ గారు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇది కూడా నా లెక్క కాదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంలో విద్యుత్ శాఖ ఉంటుంది విద్యుత్ శాఖ లెక్క అధ్యక్ష విద్యుత్ వినియోగం అనేది ఒక కులమానం ఒక ప్రాతిపదిక ఒక నగరం కానీ ఒక పట్టణం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఆర్థికాభివృద్ధి సాధించిందా లేదా అనే కులమానంలో క్రైటీరియాలో కన్జంప్షన్ ఆఫ్ పవర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ క్రైటీరియా సార్ భారతదేశంలోనే ఈరోజు 2014-15లో తెలంగాణ యొక్క పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ పవర్ 1356 యూనిట్స్ 2014 ఈరోజు 2126 యూనిట్లతో నంబర్ వన్ స్థానంలో రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నమాట వాస్తవం కాదా ఇజ్ ఇట్ నాట్ ఎ బారోమీటర్ ఆఫ్ గ్రోత్ ఇది వాస్తవం కాదా ఇది కూడా కాదంటారా అధ్యక్ష అది మాత్రమే కాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాకు టార్గెట్ ఇచ్చింది మా విద్యుత్ శాఖకి మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో వారు పనిచేస్తూ ఉన్నారు 2000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇవ్వాలని చెప్పారు మేము 2000 కాదు అధ్యక్ష ఆల్రెడీ 250% అధికంగా 5078 మెగావాట్ల ఉత్పత్తికి చేరుకున్నామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ విద్యుత్తును కూడా ఎటుపడితే అటు కాకుండా ఈ పద్ధతుల్లో పునరుత్పాదక విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం కానీ వాళ్ళది ఎట్లుంది అధ్యక్ష మేమేమో రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నాం వాళ్ళు ఎట్లా అధ్యక్ష ఎంత దారుణం అంటే యాదాద్రిలో మా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో యాదాద్రి మెగా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కడుతున్నాం రాష్ట్రం భవిష్యత్తులో పెరుగుతుంది కాబట్టి విద్యుత్ కావాలని చెప్పి మేము కడుతున్నాం కడుతుంటే ఎంత అన్యాయం అంటే పిఎఫ్సికి ఫోన్ చేసి బెదిరిస్తారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆర్ఈసికి ఫోన్ చేసి బెదిరిస్తారు మీరు రుణాలు ఇవ్వద్దు మంజూరైన వాటిని కూడా ఆపండి తెలంగాణకు మంచి పేరు వస్తున్నది ఆడ కరెంటు కోతలు షురూ అయితేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలైతుంది అనే ప్రయత్నం చేస్తారు ఆఖరికి ఏమైంది తెలుసా అధ్యక్ష ఆఖరికి ఏమైంది అంటే ఆయన పాపం ఒక మంచి ఆయన ఉన్నాడు కేంద్రంలో కేంద్ర పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే గారు ఉన్నారు అధ్యక్ష ఆయన ఏం చేసిండే అధ్యక్ష ఆయనకు ఈ బిహెచ్ఎల్ వాళ్ళు పోయి ఎందుకంటే ఆ బిహెచ్ఎల్ ఆయన కిందికి వస్తుంది భారీ పరిశ్రమలలో ఆయనకు వాళ్ళు పోయి మొరబెట్టుకున్నారు సార్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలోనేమో ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పకుండా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును మా బిహెచ్ఎల్కి ఆర్డర్ ఇచ్చింది కేంద్రమేమో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ప్రయత్నం చేస్తుంటే ఆయన కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి మమ్మల్ని కాపాడే ఒక రాష్ట్రాన్ని కూడా మీరు ఇవాళ రుణాలు ఇవ్వకుండా ఇట్లా ఇబ్బంది పెడితే గోస పెడితే ప్రాజెక్ట్ ఆగిపోతుంది బిహెచ్ఎల్ నష్టపోతుంది అంటే వాళ్ళ ఒత్తిడి వల్ల బిహెచ్ఎల్ ఒత్తిడి వల్ల ఈ మహేంద్రనాథ్ పాండే గారు వాళ్ళ గవర్నమెంట్లోనే ఇంకో మంత్రి ఉంటాడు అధ్యక్ష విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అనుకుంటా ఆయన పేరు ఆయనకు ఉత్తరం రాసిండు ఇది మంచిది కాదు రుణాలు అప్పుడు మంచిది కాదు ఇట్లాంటి విధానం బంద్ చేసుకోండి దేశ పురోగమనంలో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చెప్పేదాకా కదలరు అధ్యక్ష అంటే ఇంత కక్ష ఇంత పగ తెలంగాణలో విద్యుత్ వెలుగులుంటే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది రైతులు సంతోషంగా ఉంటే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది ప్రజలు సుఖంగా ఉంటే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది రానియద్దు ఏదన్నా చేసి ఇచ్చగొట్టాలి ఇంకా దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష మా రామగుండం ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు కోరుకండి చంద్ర గారు విభజన చట్టం ప్రకారం అధ్యక్ష ఎన్టీపీసీ 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును రామగుండంలో పెట్టాలి కట్టిన అధ్యక్ష 2019 వరకే
విభజన చట్టంపై ఇప్పుడు ఆయన అన్నారు ఇందాక 10 ఏళ్ళు అయింది అన్నారు. అవును, 9 ఏళ్ళు పడ్డది, దగ్గర పడ్డది. మరి 9 ఏళ్ళల్లో 1600 మెగావాట్ల ప్రాజెక్టు కట్టేందుకు మీకు చేతనైతే లేదా? ఎన్టీపీసీకి చట్టంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తందుకు 2019 కల్లా పూర్తి చేయాలా? మీరు చేయలేదు, అందుబాటులోకి రావాలా? రాలేదు. ఇగో ఇది వాళ్ళ పనితీరు అధ్యక్ష. ఒకవైపు మేమేమో దక్షతతో పనిచేసుకుంటూ ముందుకు పోతుంటే ఇక్కడేమో ఇబ్బందులు పెడుతూ, లోన్ లేకుండా ఆపుతూ, బ్లాక్మెయిల్ చేస్తూ, ఈ రాష్ట్ర రైతుల మీద పగబట్టినట్టు చేస్తూ, రాష్ట్రం మీద కత్తిగట్టినట్టు చేస్తూ, మరొక వైపేమో వాళ్ళు చేయాల్సిన పని కూడా చేయకుండా ఎన్టీపీసీని కూడా ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఈ రకంగా కారు చౌకగా మనకు వచ్చే విద్యుత్తుకు కూడా గండి కొడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. వాళ్ళు ఏమనుకున్నా సరే, వాళ్ళు ఎట్లా చేసుకున్నా సరే అధ్యక్ష, మళ్ళీ వాళ్ళ సంస్థలే నివేదికలు ఇస్తాయి. నీతి ఆయోగ్ ఇచ్చింది అధ్యక్ష నివేదిక, ఇగో నా దగ్గర ఉన్నది, వాళ్ళే ఇచ్చింది. ఏమంటారంటే, అఫోర్డబిలిటీలో, యాక్సెస్లో, రిలయబిలిటీలో, లభ్యత, విశ్వసనీయత, ధరల్లో, ఈ మూడు అంశాల్లో భారతదేశంలోనే 2వ సమున్నత స్థానంలో తెలంగాణ విద్యుత్ రంగం ఉంది అని చెప్పి నీతి ఆయోగే స్వయంగా రిపోర్ట్ ఇచ్చింది. కావాలంటే అది కూడా వాళ్ళకి పంపుతా చూసుకోమనండి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాటలో తెలంగాణలో సాధించిన, విద్యుత్ రంగంలో సాధించిన అభివృద్ధి చెప్పాలి అంటే ఒకటే ఒక్క మాటలో అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ పరిపాలనలో పీక్ డిమాండ్, కాంగ్రెస్ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రం, 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో పీక్ డిమాండ్ వాస్ 13,162 మెగావాట్స్. రాసుకోండి కావాలంటే, 13,162 మెగావాట్స్ ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి కలిపి. ఈరోజు ఒక్క తెలంగాణ